అయ్యా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ మంత్రులారా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కార్యకర్తలారా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకొని వేషాలేసే పేడ్ ఆర్టిస్టులారా ఎందుకు నేను రాజీనామా చేయాలి ఏంటి నేను చేసిన తప్పు మీ సమస్యలు మీ చుట్టూ ఉన్న ప్రజల సమస్యల్ని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి వద్దకి నేను చేరిస్తే అది నేరమా ఏమన్నానండి నేను మాట్లాడిన విషయాలు ఏంటి పట్టుమని 800 విషయాలు నేను మాట్లాడాను అంతే కదా తిరుపతి దేవాలయ భూములు అమ్మాలనుకున్నారు మంచిది కాదన్నాం ఆపేశారు ఇసుక దొరకట్లేదు బ్లాక్లు అమ్మేస్తున్నారు కంప్యూటర్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదన్నాం వ్యవస్థ మార్చారు ఆల్మోస్ట్ సరైంది దానివల్ల రాజీనామా చేయాలి దేనికి అంటే ప్రజల కోసం ప్రజల సమస్యల్ని చుట్టూ ఉన్న క్వార్టరీ ద్వారా ముఖ్యమంత్రి గారి కళ్ళు చెవులు క్వార్టరీ అయిపోయి ఆయనకి తెలిసి అవకాశం లేక మాలాంటి వాళ్ళకి డైరెక్ట్గా కలిసి చెప్పే అవకాశం రాక మీడియా ముఖంగా నాలుగు మంచి మాటలు చెప్తే రాజీనామా చేయాలి రాజీనామా చేస్తే ఏమవుద్ది మై డియర్ పేడ్ ఆర్టిస్ట్ రాజీనామా చేస్తే ఏమవుద్ది మళ్ళీ పోటీ చేస్తే గతం కన్నా 3 రెట్లు మెజారిటీతో నెగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పుడేమంటారు మళ్ళీ రాజీనామా చేయాలంటారా దీనికి అంతం ఎక్కడుంది దీనికి అంతం లేదు సో కాబట్టి ఈ అంతం లేని ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలో రాజీనామా చేయండి రాజీనామా చేయండి ఎన్నిసార్లు రాజీనామా చేస్తావయ్యా రాజీనామా చేయవలసిన అవసరం లేదు నేను ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గాను సో కాబట్టి ఇంకొకసారి ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో మీ పక్కన ఉన్న మీ క్వార్టర్ వాళ్ళు చెప్తున్నారు దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ టు మై బిలవ్డ్ చీఫ్ మినిస్టర్ ఈస్ స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ ఇది ఏంటి హేట్ స్పీచెస్ అంటారు వీటిని కూడా మీ మంత్రుల ద్వారా మీ అంటే మీ కాదు ఎందుకంటే నేను ఇంకా పార్టీలోనే ఉన్నాను నన్ను ఇంకేమీ ఎక్స్పెల్ చేయలేదు ఏం చేయలేదు సో కాబట్టి మీ మా అంటే మన ఎమ్మెల్యేల ద్వారా మన మంత్రుల ద్వారా సరే పేడ్ ఆర్టిస్టులు అంటే అది వేరే విషయం అది తప్పదు అనుకోండి వీరి ద్వారా రాజీనామా చెయ్యి అనే పిచ్చిగోల ఆపించవలసిందిగా ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా అంటే మీకు తెలియదు అన్నదేంటి ఈ విషయం మీ దాకా రాదు కాబట్టి చెప్తున్నాను మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఆపమని చెప్పండి మొన్న మా ఊరు పాలకొల్లులో ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కొంతమంది యువనాయకులు కొంతమంది స్థానిక కళాకారు పేడ్ ఆర్టిస్టులనే నేను ధైర్యంగా చెప్తున్నాను కొంతమందిని తీసుకెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాం రిజిస్టర్ చేయండి మేము కంప్లైంట్ ఇచ్చాం రిజిస్టర్ చేయండి అన్న ఏమని రిజిస్టర్ చేస్తారు సార్ నేనేం తప్పు మాట్లాడాను నేను వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు ఏంటి డ్రామా ఇటువంటి డ్రామాలన్నీ మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను మాకు మీరు ఎవరినైతే ఇన్ఛార్జ్గా పెట్టారో వారి హస్తమే ఇటువంటి యాంటీ పార్టీ యాక్టివిటీస్ వారి వలనే ఇటువంటి యాంటీ పార్టీ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయనేది నా అభిప్రాయం అక్కడున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ చాలామంది కార్యకర్తల అభిప్రాయం కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మా జిల్లాలో పార్టీని మరింత పటిష్టపరచాలని చెప్పి కోరుకుంటున్నాను సో ఇవి మేజర్ ఇష్యూస్ సుప్రీంకోర్టు ఆర్డరు నిన్న ఓకే అసలు పాయింట్ మర్చిపోయాం నిన్న రమేష్ బాబు గారి ఇష్యూలో కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ఇంటరిమ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది నాట్ టు ప్రొసీడ్ ఫర్దర్ అని ఎందుకంటే చాలా స్పష్టంగా ఉంది అక్కడ ఆ పర్టికులర్ రమేష్ హాస్పిటల్స్ అనేవాళ్ళు ఈ స్వర్ణ ప్యాలెస్ని ఒక ఓరల్ అగ్రిమెంట్తో హోటల్ రెంట్ వాళ్ళు తీసుకునేలాగా ఆ పేషెంట్స్కి చేసే ఛార్జ్ వీరు తీసుకునేలాగా చెప్పడం జరిగింది అక్కడ జరిగింది ఏంటి అగ్ని ప్రమాదం
తర్వాత పెడతన్న కేసులు ఏంటి అగ్ని ప్రమాదం కాకుండా మనం మాట్లాడేది ఏంటి బిల్లులు ఎక్కువ కలెక్ట్ చేశారని బిల్లులు ఎక్కువ కలెక్ట్ చేసినందువల్ల అగ్ని ప్రమాదం జరిగిందా చెప్పండి బిల్లులు ఎక్కువ కలెక్ట్ చేస్తే అగ్ని ప్రమాదం జరగదు కదా ఒకవేళ నిజంగా చేసుంటే అది వేరే ఇష్యూ సో బిల్లులు ఎక్కువ కలెక్ట్ చేశారన్న దాన్ని అగ్ని ప్రమాదంతో కలిపి సంబంధం లేని అగ్ని ప్రమాదాన్ని ఈయనకి ఇన్వాల్వ్ చేసి ఒక డాక్టర్ అంటే ఏంటండి డాక్టర్ ఎంబీబీఎస్ చదువుకుంటాడు డాక్టర్ ఏమో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల గురించి చదవడం ఎక్కడైనా లూజ్ వైరింగ్ ఉందో చదువుకోడు ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్ని గతంలో కోవిడ్ సెంటర్గా అదే కలెక్టరు అదే జాయింట్ కలెక్టరు అప్రూవల్ ఇచ్చిన హాస్పిటల్ని ప్రజల ఆరోగ్యం కోసం ఎందుకంటే దే టేక్ ఓత్ కాబట్టి ప్రజలు ఎవడో కూడా ఏ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎవడ ప్రాణం పోకూడదనే ఓత్ ఉంటుంది కాబట్టి ఆ ప్రమాణాన్ని అనుసరించి వాళ్ళు సేవ చేయడానికి ముందుకొచ్చి అక్కడ సేవ చేస్తూ ఉంటే ఇతను వెరిఫై చేయలేదు పర్టికులర్ ఆ క్లియరెన్స్ ఉందా లేదా ఈ క్లియరెన్స్ ఉందా లేదా చూసుకోలేదు అని చెప్పి చాలా స్పష్టంగా మరి నిజం ఎంత ఉందో నాకు తెలియదు కానీ 199 మంది ఇది కావాలని వాంటెడ్గా చేస్తున్నారు అన్న అభిప్రాయంలో ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయమే మనం తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే 49.8% వచ్చినప్పటికీ కూడా మన పార్టీ 151 సీట్లు వచ్చింది మనం ప్రభుత్వం స్థాపించాం సో బట్ ఇంతమంది ప్రజలు అన్యాయంగా కేసు పెట్టారు అని భావిస్తున్నప్పుడు మనం కూడా ఏమిటి నిజంగా అసలు తప్పు ఎక్కడ జరిగింది డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ సుప్రీంకోర్టులో జరిగిన వ్యవహారాలు కానీ ఇవి కానీ మీరు కావాలని చెప్పి చేశారు మీకు తెలిసి జరిగిందని ఎవరు అనుకోట్లా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నేరం కోటరీదే ఒక ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారు ఇలా అక్కర్లేని వాళ్ళని దయచేసి మీరే తప్పించి మీరు నిర్ణయాలు తీసుకోండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటారన్న ఒక పవిత్ర ఉద్దేశంతోనే అంత ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చింది కాబట్టి దయచేసి నిర్ణయాల్ని మీరే తీసుకోండి మీ నిర్ణయాలను అయితే డెఫినెట్గా ప్రజలు ఆమోదిస్తారు రాజధానిని రైతులకి ఇమీడియట్గా మీరు కల్పించుకొని ఆ కౌలుని ఇమీడియట్గా అందజేస్తే కాస్త ఆకలి మంటలు చల్లారుతాయి దయచేసి అరెస్ట్ చేసిన వాళ్ళని ఇమీడియట్గా వదిలేసి రేపో ఎల్లుండో వారికి ఇవ్వాల్సిన కౌలు చెక్కుల్ని వాళ్ళకి అందజేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదో అర్ధరాజ్యం కాదు ఐదుగురులు అన్నవ్వండి అడిగినట్టు అసలు పాయింట్ అడిగారు అది చాలా అన్యాయం తప్పు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్నదే రాజధాని మార్పు అండి ఇప్పుడు మూడు రాజధానులు అనేది ఊరికేనే ఇట్స్ ఓన్లీ అన్ ఎలిబి మూడు కదా ఒకటి ఇక్కడే ఉంచుతున్నాం కదా అని ఇక్కడ కౌలు ఎవరు ఏం చేస్తారు ఇక్కడ రాజధాని నుంచి కౌలు కూడా ఎవరు సో ఇట్స్ ఓన్లీ అన్ ఎలిబి ద ఐడియా ఈజ్ షిఫ్టింగ్ ఆఫ్ ద క్యాపిటల్ ఫ్రమ్ అమరావతి టు విశాఖపట్నం సో అందులో భాగంగా చాలా తెలివిగా వాళ్ళు అడుగుండొచ్చు చివాట్లు పెట్టుకుంటారుగా ఎందుకంటే ప్రజాధనం నేను విన్నదైతే మరి ఇప్పుడు ఓకే అయ్యా నువ్వు అడిగావు మార్చావు మరి రేపు కోర్టు తీర్పు హైకోర్టు తీర్పు వేరే రకంగా వస్తే మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తావు ఈ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో డెఫినెట్గా మరి ఇది అడిగిన తర్వాత కూడా వారు కాదన్న తర్వాత కూడా మరి ఇక వృధా ప్రయత్నాలు మా ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను చేయకూడదని ఆశిద్దాం మరి ఇంతకన్నా మనం మానవుడు ఆశాజీవి చేయకూడదని ఆశిద్దాం ఇంకేమన్నా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ అమరావతి రైతులకి సోదరీమణులకి ఈరోజు జరిగిన సుప్రీంకోర్టు తీర్పు రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో కొనసాగుతుందన్న ఆశాభావంలో ఉన్నాం అమరావతే రాజధానిగా ఉంటుంది అన్న పరిపూర్ణ విశ్వాసంతో గాంధేయ మార్గంలో ముందుకెళ్దాం ఇటువంటి చిన్న చిన్న ఈ అరెస్టులకి వీటికి భయపడద్దు ఇది నా రిక్వెస్ట్